అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి అన్నడను చూడరు. నిర్గమకాండము 14:13. దేవుని యందు మోషే కలిగి ఉండిన విశ్వాసము అసాధారణమైనది. వింతైన పరిస్థితుల ద్వారా ఈ ఒంటరి భక్తుడు పయనించవలసి వచ్చింది. ఆయనను ఉత్సాహపరచడానికి, బలపరచడానికి ఒక్కరు కూడా లేరు. యేసుక్రీస్తు అరణ్యము బయటకు వచ్చి తన పరిచర్యను ఆరంభించిన విధముగానే మోషే కూడా దేవుని పిలుపును అందుకుని అరణ్యము నుండి బయటకు వచ్చి తన పరిచర్యను ఆరంభించాడు. అరణ్యములోని తన ఒంటరి జీవితంలో మోషే దేవుని యొద్ద నుండి ఎన్నో విషయములను నేర్చుకుని తాను ఇదివరకు నేర్చుకున్న వాటిని విడిచిపెట్టాడు. ఆయన ఐగుప్తులో అభ్యసించిన విద్యలు ఆయనను ఎంతో బలశాలిగా చేశాయి. కానీ దేవుని పాఠశాల ఎందుకు భిన్నము? ఇక్కడ మనము ఎన్నిటినో నేర్చుకుని మరెన్నిటినో మర్చిపోవాలి. దేవుడు గొప్ప దేవుడు. దేవుని యొద్దకు వచ్చి ఆయనకు పరిమితులు విధించకూడదు. ఆయన యొక్క గొప్ప ప్రణాళికలు ఇముడుచుకునే వాటిని ఆయన నీలో చూస్తున్నాడు. యేసు ద్వారా దేవుడు మనలో తన క్రియను జరిగించగా మనము ఆయన దృష్టికి గొప్పగా కనపడతాము. నీ మోసకరమైన హృదయమును, నీ పాడైపోయిన స్వభావమును ఎంతో లోతుగా అర్థం చేసుకుంటావో, నీవు ఎంత దీనంగా, ఎంత సాత్వికంగా మార్పు చెందుతావో వీటన్నిటి మీద నీ గొప్పతనము ఆధారపడి ఉంటుంది. నీ చెడు స్వభావమును నీవెంత బాగుగా గ్రహించుకుంటావు అంతగా దేవుడు నీలో తన శక్తిని ప్రవహింపజేసి ఆయన వలె కార్యములు చేయుటకు సిద్ధపరుస్తాడు. ఒక ఒంటరి మనిషిగా మోషే దేవునిలో ఎలా ఎదిగాడునని ఆశ్చర్యపోతుంటాను. ఒంటరిగా జీవితం గడిపే వారికి ఆ సమయం ఎంతో లాభదాయకమని వారు తెలుసుకుంటారు. మనము ఏకాంత ప్రార్థన తప్పక రుద్ది చేసుకోవాలి. మోషే దేవునితో ఏకాంతముగా గడిపే కొలది దేవుని సన్నిధి మరియు దేవదూతల ప్రత్యక్షత ఆయనకు ఎంతో సహకారముగా ఉండి ఉంటాయి. ఇక్కడ మోషే ధైర్యమును చూడండి. నిరంకుశుడైన ఫరోతో ఆయన నిర్భయంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పిలిచాడన్న నిశ్చయత నీకున్నదా? ఆయన నిన్ను పిలిచి ఉంటే అది చాలా గొప్ప సంగతి. ఆ పిలుపునకు నీవు సంపూర్ణ విధేయతను చూపించాలి. దేవునిచే పిలువబడుట భీకరమైన సంగతి, ఎందుకంటే ఆ పిలుపు నీకు అసాధ్యమైన వాటిని నీ నుండి ఆశిస్తుంది. అందువలన నీవు దీనముగా నుండి మెలుగువ కలిగి ఉండాలి. మనం నడుస్తూ ఎంతో ప్రార్థన చేయవచ్చును. బస్సులోను, కారులోను ప్రయాణిస్తూ లోతైన ధ్యానములో మునిగిపోవచ్చును. ఐగుప్తు సైన్యములు వెంటబడి మీదకు వస్తున్నప్పుడు ఓరక నిలుచుండి చూడుడి అంటూ విశ్వాసపూరితమైన ఆజ్ఞను జారీ చేయుట ఏమైనా సులభ కార్యమా? పస్కా గొర్రెపిల్ల వధించబడిన తర్వాత మోషే ఐగుప్తు నుండి నిర్గమమును ఆరంభించాడు. వధించబడిన గొర్రెపిల్లను గురించి, మన కొరకు సిందింపబడిన రక్తమును గురించి మనం పదే పదే ఆలోచించాలి. మన పాపమును బట్టి దేవుడు మనకు ప్రతీకారం చేయలేదు. మన జీవితములో దేవునికి చెందిన వాటిని మనము తుడిచివేయాలి. ఆత్మ దేవుని సేవించుటకు అభిలషిస్తుంది, కానీ శరీరము తనకిష్టమైన రీతిగా జీవితం అనుభవించుటకు నీలో ఆత్మ విరోధ ప్రేరణను కలగజేస్తూ ఉంటుంది. అయితే ఆత్మ ద్వారా శరీరము అదుపు చేయబడినప్పుడు నీలో దేవుడు మహిమపరచబడతాడు. మొదట్లో ఆత్మకు శరీరంకు మధ్య పోరాటం ఉంటుంది, కానీ ఒక దినమున ఆత్మ ఏలుబడి చేస్తుంది. ఒకవేళ శరీరము ఆధిపత్యం చూపిస్తే అందులో నుండి ఘనమైన సంగతి ఏది వెలువడ నేరదు. మోషే జీవితమును ధ్యానించినప్పుడు మనము కూడా దేవుని అనంతమైన వనరులను సొంతం చేసుకునగలమని నేర్చుకుంటాము. ఒక పెను విపత్తు ముంగిట నిలబడి ఓరక నిల్చుండి చూడుడి అని ఆయన చెబుతున్నాడు. గొర్రెపిల్లను అర్పించుటలో ఇజ్రాయేలీలందరూ మోషేతో ఏకీభించారు. వారు ఎట్టి విడుదల చూశారు? దేవుడు వారికి వినబడినట్లుగా మాట్లాడినాడు. ఇట్టి విడుదల చూసేందుకు మనము దేవుని సన్నిధిలో కనిపెడదాం. బలవంతులు మరియు భయంకరులైన తమ శత్రువుల శవములు నీటి మీద తేలియాడటం ఇజ్రాయేల్ చూశారు. మరి
తన మరణ పునరుద్ధానముల ద్వారా లోకమునకి తన శక్తిని విడుదల చేసి మన రక్షకుని వైపు చూద్దామా? అప్పుడు నీవు గెలుస్తావు, నీవు స్వాధీనపరుచుకుంటావు. నిన్ను నలిపివేయుటకు నీ మీద కూర్చున్న శక్తులు సచ్చిన శక్తులు, అవి అంతరార్థమైపోతుండగా నీవు కనుగొంటావు. నీ జయము నీవు కన్నులారా చూస్తావు.